వాస్తవానికి కొండలక్ష్మణ్ బాపూజీ ఆయనతో పోల్చదగ్గ రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో మనకు ఎవరు కనిపించరు కూడా. ఎందుకంటే కొండలక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి మొదటగా ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారు 1950లో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గం, అది గతంలో చిన్నకొండ నియోజకవర్గంగా ఉండేది. చిన్నకొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభకు ఎన్నికై ఒకసారి మంత్రి పదవిని మరొకసారి స్పీకర్ స్థానాన్ని అధిరోహించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ జీవితం అంతా ఆదర్శవంతమైనటువంటి పరిపాలన, ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాల విషయాన్ని అందుకుపోయాడు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఆయన ఆదర్శాలతో ఆయన ఆశయాలతో ముందుకు సాగుతుంది. అలాగే కొండలక్ష్మణ్ బాపూజీ కలడనటువంటి తెలంగాణ నిర్మాణమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, ఈ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు పోతాం. ధన్యవాదాలు. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.